అటు అటు అలా సార్ కాచారం గ్రామంలో ఎంపీటీసీ అరాచకంగా అంతే నువ్వు నేను కాదు సర్పంచ్ ఒక మాట చెప్తా మీరు మాట్లాడే చేయదని కాదు నువ్వు అక్కడ ప్రత్యేక సాక్షి అక్కడ జరిగింది నువ్వు చెప్తావు మీరు అందరు మంచిగా తిరిగి మాట్లాడకూరి అది మంది పది మాట్లాడతారు ఆచారం గ్రామంలో సద్దుల బతుకమ్మ సందర్భంగా పండుగ సందర్భంగా కాచారం గ్రామంలో చిన్న మైక్ సెట్ పెట్టుకుని మహిళలందరూ పండుగ జరుపుతున్న కార్యక్రమంలో ఆ గ్రామానికి సంబంధించిన టీఆర్ఎస్ నాయకుడు అక్కడ కాంగ్రెస్ వాళ్ళ మీద దాడి చేసి మళ్ళీ ఆయనే ఇమీడియట్లీ 100కు ఫోన్ చేయగా గుట్టకు సంబంధించిన కానిస్టేబుల్ గుట్ట సీఐ నరసింహారావు గారు కాచారం రావడం జరిగింది. ఆ కాచార గ్రామంలో రాగానే మహిళలను చూడకుండా బాక్స్ తీసుకుని పోలీస్ వ్యాన్ లో వేయడం జరిగింది. మహిళలందరూ ఎందుకు వేస్తున్నారు, మేము మహిళలు ఆడుకోవద్దా అని అడిగితే మీరు మహిళలు ఆడుకోవద్దు, ఇది మీకు ఇక్కడ బాక్స్ మైక్ పర్మిషన్ లేదని చెప్పి దురుసుగా ప్రవర్తించి ఆ మైక్ సెట్ ను ఇక్కడ సర్పంచ్ ఎంపీడీ చేయరని చెప్పి వ్యాన్ లెచ్చి ఎక్కించుకోగానే అక్కడ స్థానిక సర్పంచ్ సీఐ గారు చేస్తే రేపు పొద్దున మీద తీవ్రంగా యాక్షన్ ఉంటుంది, మీరు ఇమీడియట్లీ పోలీసులు రారంటే ఆ గ్రామస్తులు అడ్డుకోవడం జరిగింది. అడ్డుకున్నా గానీ మహిళా కానిస్టేబుల్ లేకుండా మహిళా ఎంపీడీసీని మహిళా సర్పంచ్ ను ఇంకో ఇద్దరు మహిళలను పోలీస్ వ్యాన్ లో ఎక్కించుకుని దౌర్జన్యంగా ఇక్కడ మా కాచారం నుంచి సైదాపురం 6 కిలోమీటర్ల వరకు మహిళలను ఈ మహిళా సర్పంచ్ మహిళా ఎంపీడీసీని మహిళా కానిస్టేబుల్ లేకుండా సైదాపురం వరకు పోలీస్ వ్యాన్ లో తరలించ జరిగింది. సీఐ నరసింహారావు గారికి నేను విషయం తెలుసుకుని ఫోన్ చేసి ఇక్కడ ఆటో పొల్యూషన్ లో మీడియా వాళ్ళతో వచ్చామని తెలిసిన వెంటనే మళ్ళీ గ్రామానికి కాచారం గ్రామానికి తీసుకువెళ్లి అక్కడ మహిళా సర్పంచ్ ను మహిళా ఎంపీడీస్ ను వదిలిపెట్టి మీడియా వాళ్ళకు చెప్పొద్దు, మీకు మీకు రిక్వెస్ట్ చేస్తున్నా దయచేసి ఇష్యూ పెద్దగా చేద్దని మళ్ళీ సర్పంచ్ ఎంపీడీస్ ని బదిలాడి మహిళలనే చూడకుండా మహిళా కానిస్టేబుల్ లేకుండా ఒక మహిళా సర్పంచ్ ను మహిళా ఎంపీడీసీ సంవత్సరానికి ఒక్కసారి వచ్చే ఆడళ్ల పండుగ సద్దుల బతుకమ్మ రోజు మహిళలను ఆడుకోకుండా మీకు పర్మిషన్ లేదని చెప్పి మహిళా ప్రజాప్రతినిధులను 6 కిలోమీటర్ల దూరం తీసుకొచ్చి మీడియా వాళ్ళు వచ్చిన సందర్భంగా మళ్ళీ గ్రామంలో పోయి 4 వెహికల్లతోటి అందరినీ మంది మార్గం మోపు చేసి వాళ్ళని బతిలాడి మళ్ళీ దించొచ్చిండు. ఈయన సీఐ నరసింహారావు మొత్తం కాంగ్రెస్ పార్టీ వాళ్ళను అనగదొక్కి అక్రమ కేసులు పెడుతుండు,